మొట్టమొదటిసారిగా నేనున్నాను ప్రజా నాయకుడిని, పేదల నాయకుడిని, అణగారిన వర్గాల నాయకుడిని. నా మేనిఫెస్టో పేదల మేనిఫెస్టో, సామాన్యుడి మేనిఫెస్టో అని ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి ఏకైక నాయకుడు మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన రిలీజ్ చేసినటువంటి ప్రీ మేనిఫెస్టోని నేను తీసుకొని తిరుపతి నుంచి మా ఊరు సుమారు 800 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 800 కిలోమీటర్లు కూడా నడిచి ప్రతి ఒక్కరికి ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలని నాకు తెలిసినంత వరకు వాళ్ళకి దీని మేనిఫెస్టో గురించి వివరించి ఒక మార్పు గురించి ప్రయత్నిస్తున్నాను. ఈరోజు మన జనసేన పార్టీ సైనికుడు శేష్ గారు దాదాపుగా తిరుపతి నుంచి ప్రయాణం చేసి 5వ రోజు ప్రయాణం చేసి మన నెల్లూరుకి వచ్చేశారు. ఈరోజు ఆయన్ని గౌరవించడం జనసేన పార్టీ తరపు నుంచి చాలా గర్వంగా భావిస్తున్నాము. ప్రతి ఒక్క జనసేన పార్టీ సైనికుడు పవన్ కళ్యాణ్ కోసం నిర్విరామంగా దాదాపుగా ఆయన పార్టీ పెట్టిన కానీ ఈరోజు పార్టీ విధి విధానాలు ప్రజల్లో తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్ కోసం కృషి చేస్తున్నారు. అదేవిధంగా మన ఆగస్టు 15వ తేదీ మన అధ్యక్షులు గారు రిలీజ్ చేసినటువంటి ప్రీ మేనిఫెస్టో యొక్క ఆ యొక్క ప్రాంతాలను ప్రజల్లోకి అవగాహన కోసము ఈరోజు మన జనసేన పార్టీ సైనికుడు శేష్ గారు యొక్క పాదయాత్ర చేసుకుంటూ ప్రతి పల్లె తిరుగుతూ అందరికీ ఈ యొక్క మేనిఫెస్టో గురించి వివరిస్తూ మన పార్టీ విధానాల గురించి మన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏ యొక్క ముఖ్య ఉద్దేశంతో మన పార్టీ పెట్టడం జరిగింది అనే యొక్క ముఖ్య ఉద్దేశంతో ఆయన దాదాపుగా తిరుపతి నుంచి దుని వరకు 800 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ ఎంతోమంది జనసేన పార్టీ సైనికులు కలుపుకుంటూ ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. ఇది చాలా యొక్క గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో యువత నాకెందుకు అనుకుంటున్నారు కానీ ఈరోజు ఒక శేష్ గారి యొక్క మాటల్లో చూస్తుంటే ఆయనకి దేశం మీద ఉన్న కసి పవన్ కళ్యాణ్ లాగా చచ్చిపోతానని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఈ దేశం కోసం. అలాంటి కసి ఈరోజు మేము శేష్ గారిలో చూస్తున్నాం. ఇలాంటి యువకులందరూ కలిసే కదా మన దేశాన్ని బాగుపరచుకోవాలి. ఇటువంటి మహానుభావుడు ఈరోజు మా యొక్క నెల్లూరు జిల్లాకు రావడం నిజంగా మా ఆనందాన్ని తెలియజేస్తున్నాం. అలాంటి వ్యక్తి మన జనసేన పార్టీ సైనికుడు అయినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం.